పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా విడుదలైన 2000 రూపాయల నోటు గురించి బయటకు వచ్చిన విషయాలు అన్నీ నికావు. అందులో జీపీఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, అందువల్ల పెద్ద మొత్తంలో నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే తెలిసిపోతుందనేవారు. అదంతా ఉత్త ట్రాష్ అని తేలిపోయింది. ఇప్పుడు ఈ నోటు గురించి మరో కొత్త విషయం బయటకు వచ్చింది. కొత్త 2000 రూపాయల నోటుపై ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నోటులో P32 అనే ఓ రేడియో ధార్మిక ఫాస్ఫరస్ ఐసోటోప్ ఉందన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. నోటు ముద్రించడానికి రేడియో ధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వదంతులు తెగ వ్యాప్తిస్తున్నాయి. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో సరిగ్గా ఎక్కడైతే పెద్ద మొత్తంలో నోట్లు దాచిపెట్టారో అక్కడే ఆదాయపు పన్ను శాఖ అధికారులు శోధాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వార్త వైరల్ అయింది. ఒకే చోట ఎక్కువ మొత్తంలో ఈ P32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని, అందుకే పెద్ద మొత్తంలో నోట్లు ఉన్న చోటల్లా దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. నోటులో ఉన్న ఈ రేడియో ధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు. ఇక ప్రస్తుత వార్తపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. నోటు తయారీ విషయంలో రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్ను చేర్చలేదని తేల్చేసింది. అలాగే నోటు ముద్రణకు రేడియో ధార్మిక్ ఇంకు వాడారన్నది కూడా ఉత్త వదంతని మాత్రమే తెలిపింది. దాంతో ఈ నోటు గురించిన మరో విశేషం కూడా తప్పేనని తేలిపోయింది.